నేను మీ దుబాయలక్ష్మి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని చూద్దాం. ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది, ఓకేనా? అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం, అండ్ బై ద వే ఇది వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే ఈవినింగ్ 4:30 అవుతుంది. సో నేను వెళ్తున్నాను చీరాల, ఈసారి నేనే వెళ్తున్నాను. ఒక చిన్న కొరియర్ ఉంది అనమాట. మహేష్ వచ్చేసి ఆఫీస్ పనిలో ఉన్నారు, ఈరోజు హాలిడేనే, బట్ ఒక కైండ్ ఆఫ్ వర్క్ ఉంటే సో తను చేస్తూ ఉన్నారు అనమాట. సో నేనే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈరోజు వచ్చేసి కొరియర్ ఒకటి ఖచ్చితంగా చేయాలి, అదర్వైజ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకే ఇంకా అయితే కొరియర్కి వెళ్ళాలి అనమాట, అందుకని చెప్పేసి. అండ్ యా, కొరియర్ సర్వీసెస్ ఓన్లీ చీరాల వరకు ఉంది, మా ఊర్లో అయితే లేదు. సో ఇంకా తప్పక మనసప్పక వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే అయితే వీడియో షూట్ చేశాను, ఐ మీన్ వీడియో స్టార్ట్ చేశాను. ఓ మై గాడ్, నేను కొంచెం లేట్ అవుతున్నా, అందుకే వర్డ్స్ అయితే తడబడుతున్నాయి. అండ్ లాస్ట్ టైం వచ్చేసి ఈ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు ఒక సబ్స్క్రైబర్, ఐ థింక్ చైతు తెలుగు బ్లాగ్స్ అనుకుంటా, అడిగే అంటే ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి అన్నారు. సో హాయ్ చైతు, మీరు ఇయర్ రింగ్స్ బాగున్నాయి అన్నారు కదా, సో ఐ థాట్ ఒక్కసారి క్లోజ్గా చూపిద్దాము అని చెప్పేసి. చాలా సింపుల్ అండి, చిన్న చిన్న బుట్టల్లాగా ఉన్నాయి కదా, సో మంచి లుక్ అయితే తెస్తాయి. ఒక రేంజ్లో చెమట పట్టేస్తుంది తెలుసా. సరే అయితే నేను లేట్ అయిపోతుంది, ఇంకా అయితే స్టార్ట్ అయిపోతాను. సో లెట్స్ కంటిన్యూ ది వ్లాగ్. సో నేనే కదా డ్రైవింగ్, సో వెళ్ళే దారిలో అదంతా ఏం షూట్ చేయలేను కదా. సో నేను నా డెస్టినేషన్ రీచ్ అయిపోయే లోపల మీరు అయితే చిన్న అప్డేట్ చూసేయండి, కార్గో అప్డేట్. సో యాక్చువల్గా కార్గో ప్యాకేజ్ అప్పుడు వచ్చింది అని చెప్పాను కదా, క్వారంటైన్ కూడా చేశాను, ఫుల్ వర్షన్లో తడిచిపోయింది అని ఇది అంతా చెప్పాను కదా. సో ఆ తర్వాత ఒక 4-5 డేస్కి మేము కార్గోని అయితే ఓపెన్ చేద్దాము అనుకున్నాము. సో అదే చేస్తున్నారు అన్నమాట మహేష్. ముఖ్యమైనది ఇదే కదా, కార్గో రీచ్ అయింది, బట్ ఎలా రీచ్ అయింది అని ఆబ్వియస్లీ డబుల్ చెక్ చేసుకోవాలి కదా. అందుకే ఇంకా మహేష్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు అన్నమాట. ఇది అయితే ఎంత బండబాగో తెలుసా, చాలా టైట్గా ప్యాక్ చేసేసారు. అండ్ లోపల తీసి చూడంగానే ఏడీపీ బ్యాగ్, ఇది వచ్చేసి వెనకాల బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా అది, సో అది కూడా మేము తెచ్చుకోవడానికి మాకు అస్సలు లగేజ్ అయితే సరిపోలేదు. సో మిగిలినవన్నీ ఇంకా చూసుకుంటున్నాము అన్నమాట. ఇది వచ్చేసి లైట్ స్ట్రింగ్ అన్నమాట, దేవుడి దగ్గర నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను కదా, సో అది. అండ్ ఇవి చూసారా మా కర్టెన్స్, కర్టెన్స్ ఎన్ని రోజులు అయిందో. అండ్ ఈ ప్లగ్ పాయింట్స్ కూడా తెచ్చుకుంటున్నాము. ఇవన్నీ చాలా కాస్ట్లీ అన్నమాట, ఐ మీన్ ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టుకొనుకున్నాం. అండ్ టీటీ బ్యాట్ కూడా. అండ్ దీంట్లో బాగా ముఖ్యమైనది ఒక వస్తువు ఉంది అన్నమాట, ఎస్ అది వచ్చేసి ఇదే. మేము వచ్చేసి మిక్సర్ ఈసీ కార్గోలో వేసాం, ఇది ఒక్కటే ఎలక్ట్రానిక్ ఐటెం, మిగిలింది అంతా కూడా నార్మల్ ఎక్కువ క్లోతింగ్ అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్. అండ్ ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది వచ్చేసి గ్లాసెస్ అన్నమాట. మేము ఎప్పుడు జ్యూస్ తాగడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పట్లో మీకు జ్యూస్ చూపించేదాన్ని కదా, ఏం జ్యూస్ అది ఏబీసీ జ్యూస్, అవన్నీ కూడా దీంట్లోనే తాగేవాళ్ళం. సో అవి కూడా వేసామన్నమాట. ఈ గ్లాసెస్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చాయి. సో అవి ఎలా వచ్చాయా అని చూసుకుంటూ ఉన్నాం. జస్ట్ చిన్న మార్క్స్ లాగా, అంటే ఆ కంప్రెషన్కి కొద్దిగా మార్క్స్ లాగా పడ్డాయి కానీ, బట్ ఫైన్, అస్సలు విరగకుండా వచ్చాయి. సో చూసారు కదా, ఇది జస్ట్ అలా కార్డ్బోర్డ్ బాక్స్ అంతే, దాంట్లో ఇంకా అయితే ఏమీ పెట్టలేదు, అంటే పగలకుండా అదంతా ఏం పెట్టలేదు, అంత టైము లేదు, అంత అసలు ఇదే లేదు అన్నమాట. అండ్ మిక్సీ కూడా అంతా బాగానే వచ్చింది, జస్ట్ అన్నీ ప్రెస్ అయిపోతాయి కదా, ఏదో స్టెయిన్ అయితే అంటింది, బట్ ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్గా మిక్సీ కూడా బాగానే వచ్చింది అని చెప్పేసి. ఇది మేము చాలా రీసెంట్గా తీసుకున్నది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టీటీ బ్యాట్స్ చూస్తున్నారు, అప్పుడెప్పుడో కొన్నాము పెద్ద ఆడేవాళ్ళకి లాగా, అసలు ఆడడానికి అక్కడ కుదరలేదు. అండ్ ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు, ఇంకా అది కూడా వేసేసుకున్నాము అన్నమాట. అండ్ ఇంకా అయితే ఇలాగా అన్ని లగేజ్ కూడా తీసి చెక్ చేసుకోవడం అయితే అయిపోయింది, అది చాలా ఇంపార్టెంట్ కదా. లగేజ్ అయితే బాగానే వచ్చాయి అండి, అదైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇంకా టీవీ అయితే రాలేదు. సో మెసేజ్ చేస్తే అప్పుడెప్పుడో చెప్పారు క్లియరెన్స్ కోసం వెయిటింగ్ అని చెప్పేసి. సో చూడాలి,
అండ్ నేను వచ్చేసి సర్వీసెస్ కొరియర్ సర్వీసెస్ దగ్గరికి వచ్చేసాను. బ్లూ డాట్ కొరియర్ సర్వీస్ అక్కడ కనిపిస్తుంది కదా, బ్లూ డాట్ అని చెప్పేసి. యాక్చువల్లీ పికప్ ఉంది బట్ ఓన్లీ చీరాల వరకే ఉంది. సో చీరాలకు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నా కూడా, ఐ మీన్ ఇంటి దగ్గర ఎక్కడైనా మా ఇంటికైనా హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నా కూడా అది అంతా ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి ఇంకా కొరియర్ దగ్గరికి నేనే వచ్చేసాను. కొంచెం లేట్ ఉంది అంట, అందుకే వెయిట్ చేసినా. అండ్ వెనకాల చూసారా కుంకుడుకాయ చెట్టు తెలుసా? నాకైతే మా నానమ్మ పెంచిన కుంకుడుకాయ చెట్టు ఇంకా గుర్తుంది. ఎన్ని కాసేవో తెలుసా, పూతలు ఉన్నాయి కానీ ఎక్కువ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ చూడండి అన్ని గొర్రెలన్నీ కూడా ఈవినింగ్ టైం కదా సో ఇంటికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అన్నీ కొంచెం అడుగా కూడా ఉన్నాయి. ఈ చిన్న చిన్న సందుల్లో కూడా పెద్ద పెద్ద కార్లు అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో దానికోసమే వీళ్ళు ఇంకా పక్కకు జరుపుతున్నారు అన్నమాట ఈ గొర్రెలని. ఇంకా కొరియర్కి కొంచెం సేపు వెయిట్ చేయాలి అని చెప్తే ఇంకా వెయిట్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ చెట్టు దగ్గరికి వెళ్దాంలే అని చెప్పేసి, అదే కుంగుడుకాయల చెట్టు ఉంటుంది కదా సో వెళ్దాంలే అని చెప్పేసి దగ్గరికి వెళ్తున్నాను. ఒకసారి మీకు కూడా దగ్గరికి అయితే చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు అండి, ఫుల్ పూతూ ఉన్నాయి. ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా కనిపించలేదు, అది ఉంటే బాగా అనిపించేది. సో యా ఇక్కడ మనకి ఊర్లలో అయితే కుంకుడుకాయలు అవి బాగా వాడుతూ ఉంటారు కదా, ఇప్పుడైతే అందరూ షాంపులు వాడుతున్నారులేండి బట్ ఓల్డ్ డేస్లో. సో మాకు చెట్టు ఉన్నప్పుడు అయితే మేము శుభ్రంగా కుంకుడుకాయలు దంచుకొని వేడి చేసుకొని అలా వాడుకునేవాళ్ళం. అండ్ యా పైన చూడండి బర్డ్స్ అన్నీ కూడా చక్కగా ఎగురుతూ ఉన్నాయి. అమ్మయ్య మొత్తానికైతే కొరియర్ అంతా అయిపోయి అమ్మ వాళ్ళని ఒకసారి పలకరించి వెళ్దాంలే అని చెప్పేసి వచ్చాను అన్నమాట. ఎటు కొరియర్ పని చేసేసుకొని వస్తే హ్యాపీగా కొంచెం సేపు ఉండొచ్చు కదా అని చెప్పేసి. అండ్ యా వెనకాల చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. అండ్ మీకు వచ్చేసి కాక చెట్టు చూపించిన, ఇంకా చిన్న 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 అని కాదు చిన్న కాకరకాయలు ఉంటాయి కదా సో అలాగా వస్తున్నాయి అన్నమాట. అండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. నేను కాకర చెట్టు వేసాను కానీ అసలు స్ప్రౌటింగ్ అయితే రాలేదు, ఎందుకో మరి తెలియదు. సో చూడాలి సరే అమ్మ దగ్గర విత్తనాలు తీసుకొని అట్లీస్ట్ అయినా వేయాలి. బాగా వస్తాయి కాపు అయితే అండ్ కొంచెం మంచి ఎరువు వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ తర్వాత ఇంటికి వచ్చేసేసి మహేష్ నేను కలిసి చిన్న బ్యాంక్ పని ఉంటే అలా వచ్చాము అన్నమాట. ఎంత బాగుందో తెలుసా బిల్డింగ్ అయితే, నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత మంచి బిల్డింగ్ ఒక బ్యాంక్కి అయితే చూస్తున్నా మా ఊర్లో అయితే, అంటే మహేష్ వాళ్ళ ఊర్లో అన్నమాట. సో బాగా అనిపించింది. ఆబ్వియస్లీ స్టాండర్డ్ అంతా కూడా మంచిగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది కదా. అండ్ ఇక్కడ చూడండి ఎంత స్వెట్టింగ్ వచ్చేసిందో. ఆ రోజు అయితే అసలు ఫుల్ ఉమ్మదం ఎక్కువ ఉంది అన్నమాట హ్యూమిడిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చిన్న చిన్న గ్లిమ్సెస్ ఆఫ్ కాకరకాయ కర్రీ చూపిస్తున్నాను. ఇది ఎప్పటిదో తెలుసా, ఫస్ట్లో నేను కూరగాయలు తేవడానికి వెళ్ళాను అని చెప్పాను గుర్తుంది, దాదాపు 1 మంత్ ఈజీగా అయిపోతుందేమో. అప్పుడు తెచ్చిన కాకరకాయలు అప్పుడే తీసాను వీడియో, బట్ అది పెట్టడానికి నాకు ఆ ఫైల్స్ ఎందుకో మిస్ అయ్యాయి. అవి వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఇప్పుడు దొరికాయి అన్నమాట. సరే ఎటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాకరకాయ చెట్టుని వీడియో తీశాను కదా సో ఇప్పుడు పెడదాము అని చెప్పేసి ఇలా పెడుతున్నాను అన్నమాట. నేను ఆల్రెడీ క్లియర్గా అయితే కాకరకాయ ఫ్రై చేసింది చాలాసార్లు అయితే చూపించాను సో అందుకే అంత క్లియర్గా అయితే ఇక్కడ ఏమీ చూపించట్లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి, యమ్మీ ఉంటుంది తెలుసా. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తినేస్తారు, అంత బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఉల్లిపాయ కాకరకాయ ఫ్రై, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. వంకాయ తర్వాత కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా చాలా ఇష్టం తెలుసా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. అస్సలు చేదు ఉండదు. అండ్ దట్టు ఆనియన్ వేస్తున్నాం కనుక ఆ ఆనియన్లో కైండ్ ఆఫ్ స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ అండ్ ఈ కాకరకాయతో కంబైన్ అయి అదిరిపోతుంది అంతే. అండ్ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఉప్పు కారం పుట్నాల పొడి వేసుకుంటే అదిరిపోతుంది అంతే. అండ్ ఇంకైతే వచ్చేసి రిఫ్రెష్ అయిపోతూ ఉన్నాం.
సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.